అందరికీ నమస్కారం, నేను మీ కడ లక్ష్మణ్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో చాలామంది విజయవాడ అనగానే ఎలక్ట్రికల్ ఐటెంలు మనకి చాలా రీజనబుల్గా దొరుకుతాయి, తక్కువ రేట్లో దొరుకుతాయి, కాబట్టి మనం విజయవాడ వెళ్ళి కొనుక్కోవాలి అని చెప్పని వస్తూ ఉంటారు. కానీ అది ఎక్కడ కొనాలి, ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అక్కడ విజయవాడలో ఎలక్ట్రికల్ మార్కెట్లో అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఆ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఈ విషయాలు తెలియక విజయవాడ మార్కెట్కి వచ్చి ఎక్కడ కొనాలి ఎలా కొనాలి అనే దాని గురించి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. జరిగే ఉన్నాను గారా, వాటి పక్కన నిలబడు, ముట్టుకో కొట్టుకుంటు. ఏం చేయలేదుగా, ఇప్పుడు ముట్టుకావే వన్ టౌన్లో రోడ్లు చాలా అంటే చాలా ఇరుగ్గా ఉంటాయి, కాబట్టి కార్లు అయితే మనకు చాలా ఇబ్బంది. మనం టూ వీలర్ మీద అయితే సేఫ్గా రావచ్చు. సరే, అందరూ కూడా విజయవాడ అంటే చాలా వరకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ గురించి ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు కావచ్చు వస్తూ ఉంటారు. ఇక్కడ మనకు కనిపించే స్ట్రీటు, ఇప్పుడు నేను వెళ్ళే ఈ స్ట్రీటు మొత్తం అంతా కూడా ఎలక్ట్రానిక్ ఐటెం, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. మనకి ఏదైనా కావచ్చు, వైరింగ్ కావచ్చు, లేదంటే ఇంకా ఫ్యాన్స్ కావచ్చు, ప్రతి ఐటెం కూడా మనకు కంప్లీట్గా ఇవన్నీ షాపులన్నీ కూడా ఇవే. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకుని మనం ఖచ్చితంగా షాపింగ్ చేయాలి. ఏంటంటే, ఒక వస్తువు సపోజ్ 1500 రూపాయలు చెప్తే, మీరు 4 షాపులు కష్టపడితే, అంటే ఏదో ఇక్కడ తక్కువ వచ్చింది కదా ఇక్కడ తీసేసుకుందామని కాకుండా 4 షాపుల్లో మీరు తిరిగారు అంటే మీకు ఆ వస్తువు ఖచ్చితంగా 800 నుంచి 750 రూపాయల్లో వచ్చేస్తుంది, 1500 రూపాయలు చెప్పిన వస్తువు. అది విజయవాడ మార్కెట్. నేను మనకి ఇక్కడ చాలా రకాలైన డిజైన్స్ కూడా దొరుకుతాయి, కంపెనీస్ కూడా దొరుకుతాయి. మనకి కంపెనీ షాప్స్ కూడా కొన్ని ఉంటాయి, కానీ ఇక్కడ కనిపించే అన్ని షాప్స్ కంపెనీ షాప్స్ అయితే కాదు. ఎందుకంటే కొన్ని కంపెనీ షాప్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు, బట్ అయితే కంపెనీకి దానికి ఎటువంటి సంబంధం ఉండదు. ఇక్కడ దగ్గరలో ఉన్న గోడౌన్స్ నుంచి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ విజయవాడలో ఎలక్ట్రానిక్ ఐటెం జరిగే మార్కెట్ అంతా కూడా ఏమీ ఉండదు. ఇక్కడ ఒక వస్తువు చూపిస్తారు, ఆ వస్తువు మనకు నచ్చినట్లయితే దానికి సంబంధించింది ఏదైతే ఉంటుందో ఆ గొడవన్కి వెళ్ళి స్టాక్ తీసుకొచ్చి మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఏమీ స్టాక్ పెట్టుకోరు, మనం వచ్చిన తర్వాత మాత్రమే అవి తీసుకొచ్చేస్తారు. ఇక్కడ మనం పెద్ద పెద్ద షాపులు అని చెప్పని వెళ్తే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇక్కడ ఎలక్ట్రానిక్ షాప్లో ఒక ఫ్యాన్ కొనడానికి నేను వచ్చినప్పుడు ఒక బెస్ట్ అంటే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. నేను ఒక ఫ్యాన్ చూసి దీని రేట్ ఎంత అని చెప్పని అడిగాను. షాప్ అతను 1500 రూపాయలు ఇది, 1450 ఇవి అని చెప్పి చెప్పాడు. సరే కదా అని చెప్పి బాక్స్ తీసుకుని నేను చూస్తే దాని మీద ఎంఆర్పి 1430 రూపాయలు ఉంది. అంటే వాడు నాకు చెప్పిన రేటే ఎక్కువ అనుకుంటే, వాడు కనీసం ఎంఆర్పి ఇవి అని కూడా కాకుండా ఎంఆర్పి మీద ఇంకా 20% అంటే 20 రూపీస్ ఎక్కువ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాను. సో ఇక్కడ విజయవాడ వన్ టౌన్లో షాపింగ్ అయితే ఇలా ఉంటుంది. మనం జాగ్రత్తగా షాపింగ్ చేసుకుంటే మనకి ప్లస్ అవుతుంది, లేదంటే పెద్ద మైనస్ అవుతుంది. కార్లు మాత్రం ఇక్కడ తీసుకురావాలన్న ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు, ఎందుకంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ ఒక షాప్ ఉంటుంది, శ్రీ వెంకటేశ్వర, ఇదే కనిపించేది. వాళ్ళు వచ్చేటప్పటికి కొంచెం మనకి రీజనబుల్ ప్రైస్లో అయితే ఐటమ్స్ అయితే, ఐ మీన్ ఫ్యాన్ లాంటివి అయితే ఇస్తారు. ఎందుకంటే ఆ రకంగా బేరం అన్నప్పుడు అక్కడ తీసుకున్నాను నేను, అంటే ఆ షాప్లో బేరం అనలేదు నేను, అక్కడైతే తీసుకున్నాను. ఎల్ఈడి లైట్లు,
మనకి ఏది కావాలన్నా సరే ఆ ఐటెము వన్ టౌన్లో మనకు దొరుకుతుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక బండ గుర్తు ఏంటి అంటే, ఎలక్ట్రానిక్ ఐటెం గురించి మనం ఇక్కడ తిరిగినప్పుడు ఖచ్చితంగా మనం 4-5 షాపులు తిరగాలి. తిరగకుండా మనకి తక్కువగా దొరుకుతుందని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోకూడదు. ఇంకా సీలింగ్ లైట్లు దేనికి సంబంధించి దానికి సెపరేట్గా మనకి ఇక్కడ షాప్స్ ఉంటాయి. ఇక్కడ ట్రాఫిక్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చూసారుగా ఇక లోడ్లు అయితే ఈ టైప్లో ఉంటాయి. బైక్ పార్కింగ్ ఎలా ఉంటుంది, మనకు పార్కింగ్ గట్టా ఉండదు. ఉన్నాను కారా, వాటి పక్కన నిలబడు, ముట్టుకో ముట్టుకో, కొట్టుకుంటు. ఏం చేయలేదుగా, ఇప్పుడు ముట్టికాయ ముట్టికాయ చెప్తున్నాగా, ముట్టికాయ బాగా.